నమస్తే. రామ్ గోపాల్ వర్మ అంటేనే మనందరికీ చాలా మంచి ఇన్స్పిరేషన్. ఆయన శివ సినిమాతో ఒక ప్రభంజనాన్ని సృష్టించారు. అంతేకాకుండా హర్రర్ మూవీస్తో పాటు బాలీవుడ్లో రంగీల, సర్కార్ లాంటి గొప్ప సినిమాలని సృష్టించారు. సో అలాంటి డైరెక్టర్తో ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు ఆయన కిల్లింగ్ వీరప్పన్ అనే ఒక మంచి మూవీని తీశారు. సో ఆ మూవీ గురించి మనం కొన్ని విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఆసియా మొత్తంలో అతి పెద్ద క్రిమినల్ ఆపరేషన్ అసలు కథ అన్నారు. ఈ సినిమాలో అసలు కథ ఎంత ఉంది? వర్మ కల్పితాలు ఎంతవరకు ఉంది? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అసలు కథ అని మనకి డెఫినేషన్ తీసుకుంటే, ఇప్పుడు ప్రతి దానికి ఒక కాన్స్పిరసీ థియరీ ఉంటుంది. ఇలా జరిగిందని ఒకళ్ళు అంటారు, ఇంకో ఇలా జరిగిందని వేరేవాడు, అలా జరగలేదని ఇంకోళ్ళు అంటారు. సో మనకి ఓన్లీ వే వీ కెన్ కమ్ టు ద ట్రూత్ ఇస్, ఒక నీ ఎన్ని సోర్సెస్ అయితే నేను మాట్లాడాను, అంటే నేను టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫార్మెంట్స్ అవ్వచ్చు, వీరప్పన్ ఎక్స్ గ్యాంగ్ మెంబర్సు, కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వీరప్పన్ స్టోరీని ట్రాక్ చేసిన మనుషులు ఉన్నారు, వాళ్ళు అందరినీ కలిసినప్పుడు 100% మీకు చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తాయి. ఒకడేమో ఫర్ ఎగ్జాంపుల్, వీరప్పన్ అంత పిరుగోడు లేడు, ఊరికి అంత పెద్ద హైట్ క్రియేట్ చేశారంటాడు, ఇంకోటేమో అంత ధైర్యస్తుడు లేడు అంటాడు. సో ఇప్పుడు మీరు ఎవరు నమ్మేది వాడు నమ్ముతాడు, కానీ నిజం అనేది ఉండదు. సో దాంట్లో అప్పుడు ఏమవుతుందంటే, ఇన్ని వ్యూ పాయింట్స్ విన్నాక దాంట్లోంచి మీరు ఒక డాట్స్ కనెక్ట్ చేసుకుని మీరంటూ ఒక పర్టిక్యులర్ థింగ్ చెప్తారు అనుకుంటారు, ఇది ఇలా జరిగి ఉంటుందని. నేను అలా చేసి పోలీస్ ఆఫీసర్ చెప్తే వాళ్ళు కూడా షాక్ అయ్యారు, ఎందుకంటే దే కాన్ కౌంటర్. ఇప్పుడు నేను చెప్పింది మీరు నమ్మన్నప్పుడు ఎలా జరిగిందో మీరు చెప్పగలగాలి. అప్పుడు నిజం అనేది ఎప్పుడు ఈ డాట్ మనకు తెలుసు, ఇది ఇక్కడికి తెలుసు, ఇది తెలుసు, ఈ మధ్యలో ఏం జరిగింది అనేది బిలీవబిలిటీ మీద ఉంటుంది. వీరప్పన్ దగ్గర ఒక మనిషి వెళ్ళాడు, ఆ మనిషి బయటకు వచ్చాక వాడికి ఏమైంది తెలుసు, కానీ ఆ మనిషి వీరప్పన్ ఏం మాట్లాడుకున్నారు అనేది ఎవరు దానికి సాక్షి లేరు కాబట్టి మనం వీ హ్యావ్ టు కన్జ్యూర్ దట్ థింగ్. అలాంటివి నేను కొన్ని చేశాను. కాకపోతే మీరు సినిమా చూసినప్పుడు, అంటే వీరప్పన్ అనేది నా సొంతం కాదు, మీడియాలో రిపోర్ట్స్ వచ్చినాయి, ఇంటర్వ్యూస్ వచ్చినాయి, సిరీస్ తీశారు, సినిమాలు తీశారు, బుక్స్ రాశారు, పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి, వాటన్నిటికన్నా దిస్ ఈస్ ద మోస్ట్ ట్రూయెస్ట్ అకౌంట్ అనేది మాత్రం నా బిలీఫ్. ఈ సినిమా తీసే ముందు మీరు వీరప్పన్ గారి భార్యతో కలిశారు, పోలీస్ ఆఫీసర్స్తో కలిశారు, అలాగే కొంతమంది పత్రికా విలేకరులతో కూడా వీరప్పన్ గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరి మధ్యలో వీరప్పన్ గారి భార్య మిమ్మల్ని ఆబ్జెక్ట్ చేశారు, కోర్టు కూడా వెళ్ళారు, ఎందుకు అలా జరిగింది? ఇప్పుడు ఒకటి, ముత్తులక్ష్మి గారిని నేను ఫస్ట్ కలిసింది ఒక ఆవిడ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరప్పన్ ఎల్మోస్ ఆవిడ లవ్ స్టోరీ లాగా తీద్దాము అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను కలిసాను అది. కానీ ఇప్పుడు నేను తీసింది కిల్లింగ్ వీరప్పన్. అసలు వీరప్పన్ని చంపడానికి పోలీస్ ఆపరేషన్లో ఏం జరిగింది అనేది ఈ కథకు సంబంధించింది. సో ఆల్రెడీ ఆబ్వియస్లీ ఆవిడ వ్యూ పాయింట్ మారింది కాబట్టి తన భర్తని చెడ్డగా చూపెడతా పోతున్నాను అనే ఒక ఇంటెన్షన్ తోటి ఆవిడ కేసు ఫైల్ చేశారు, బట్ వీ సెటిల్డ్ ఇట్. సో అది నేను కలిసి మాట్లాడినప్పుడు ఉన్న సిట్యుయేషను, ఆ సినిమా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అన్నది వేరు, ఇప్పుడు వేరు కాబట్టి ఇది జరిగింది. మరి ఇంతకు ముందు మీరు 12 సంవత్సరాలకు ముందే మీరు ఈ సినిమా తీయాలి అనుకున్నారు, తీయాలనుకున్నారు, స్టార్ట్ చేశారు, మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు. సో ఇప్పుడు వీరప్పన్ గారిని బేస్ చేసుకొని ఇప్పుడు స్టోరీ చేశారు. సో మరి ఇక్కడ 2 పాయింట్స్. వీరప్పన్ అనేది నియర్లీ 25 ఇయర్స్ కథ వీరప్పన్, అంటే తను స్టార్ట్ అయినప్పటి నుంచి తను పోయే వరకు. అది ఒక పెద్ద మహాభారతం ఉన్నది, దాంట్లో మీరు ఏ పర్వం అన్నా తీసుకుని ఒక సినిమా చేసి వీరప్పన్ ఎట్లా అయ్యాడు, ఒక పర్టిక్యులర్ ఎందుకు పట్టుకోలేకపోయారు, లేకపోతే ఇలా రకరకాల తీయచ్చు దాంట్లోంచి. సో నేను 12 ఏళ్ళ క్రితం లెట్స్ క్యాచ్ వీరప్పన్ అని ఒక ముగ్గురు విలేజర్స్ వీరప్పన్ మీద ప్రకటించిన 35-40 లక్షల రివార్డ్ ఉండేది ఆ టైంలో. ఆ రివార్డ్ తీసుకోవటానికి ఒక పథకం వేసి ట్రై చేశారు. లెట్స్ క్యాచ్ వీరప్పన్ అనేది నేను అప్పుడు పెట్టిన టైటిల్ అది. కానీ మేము షూటింగ్ స్టార్ట్ చేసి, అంటే నేను డైరెక్టర్ కాదు, సుమిత్ అమీన్ చక్దే డైరెక్టర్, దానికి స్టార్ట్ అయిన రోజు తను చంపేశారు. సో ఆల్రెడీ చచ్చిపోయినండి, లెట్స్ క్యాచ్ వీరప్పన్ అంటే ఇంక మీనింగ్ ఏ ఉంటుందని నేను దాన్ని క్యాన్సిల్ చేసానమాట. సో ఇప్పుడు జస్ట్ 1 ఇయర్ బ్యాక్ అసలు వీరప్పన్ని చంపిన ఆపరేషన్లో ఎవరైతే పాల్గొన్నో ఆఫీసర్స్ని కలవడం జరిగింది, వాళ్ళు చెప్పిన వివరాల మీద నేను ఎక్సైట్ అయ్యి ఈ సినిమా తీసాను. సో మరి లెజెండరీ యాక్ట్రెస్ మన రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేశారు వీరప్పన్ గారు. మరి వీరప్పన్ గారు ఒకవేళ కిడ్నాప్ చేసినా కూడా తనకి ఎలాంటి ప్రాణహాని లేకుండా విడుదల చేశారు. అవును. మరి అలాంటప్పుడు ఈ సినిమాలో చనిపోవటం చూపించారు, దానికి మరి రాజ్కుమార్ గారు అబ్బాయి ఏ రకంగా మీరు కన్విన్స్ చేశారు? ఇప్పుడు 2 పాయింట్స్. ప్రాణహాని చేయనంత మాత్రాన ఒక మనిషిని కిడ్నాప్ చేసి
తీసుకెళ్ళి ఒక 100 రోజులు అడవిలో ఉంచేసుకుని డబ్బులు డిమాండ్ చేసి ఆ డబ్బులు ఇచ్చినందు మాత్రం వదిలేశాడు వీరప్ప. సో ప్రాణహాని చేయనంత మాత్రాన అది నేరం అవ్వదు అనుకోవటం అనేది కరెక్ట్ కాదు, అది కిడ్నాపింగ్ అండ్ ర్యాన్సమ్ ఎఫెక్ట్ అది యాక్చువల్గా. ఓకే, రెండోది వీరప్పని చేసినది ఒకటే కాదు, తను నియర్లీ 184 మందిని చంపాడు, ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ని చంపాడు. 1200 మంది పోలీసులు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల పాటు అడవుల్లో తిరుగుతూ ఉన్నారు వీరప్పన్ కోసం ఎదుగుతా. అంటే నోబడీ ఫ్లాంటెడ్ ఐ మీన్ బ్రేకింగ్ ఆఫ్ లా మోర్ దెన్ వీరప్పన్ మొత్తం ఇండియన్ క్రైమ్ హిస్టరీలో. సో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏజెన్సీస్ టు గెట్ హిమ్. సో అప్పుడు తను ఎన్నిసార్లు పట్టుకుందామన్న ప్రయత్నం ఫలించకపోవటం వలన ఆల్మోస్ట్ దొరికితే చంపేద్దాం అనే ఆలోచన నుంచి ఇది ఇది వచ్చిందన్నమాట. వీరప్పన్ గారు అంటేనే కర్ణాటకకి తమిళనాడుకి కింగ్ లాంటి వారు, మరి ఆయన కథని బేస్ చేసుకుని ఒక మంచి మూవీ తీశారు. సో దీనికి మీ స్పందన ఏంటి, ప్రేక్షకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక వీరప్పన్ గురించి ఒక మూవీ తీయాలంటే, ఒక మనిషి గురించి సినిమా తీయాలి అంటే మరి ఎంతో స్టడీ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎంతవరకు స్టడీ చేశారు మన వీరప్పన్ గారిని? ఆబ్వియస్లీ ఇందాక నేను చెప్పింది అదే ఆన్సర్, ఎంత ఇంతమందిని మాట్లాడి వాళ్ళ నుంచి తీసుకున్న ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి స్క్రిప్ట్ రాయడం జరిగింది. మరి వీరప్పన్ గారు అంటే కర్ణాటక, ఇప్పుడు వాళ్ళ వీరప్పన్ గారి భార్య కర్ణాటకకి ఒకవేళ ఈయన పైన మూవీ తీస్తే తమిళనాడుకి కర్ణాటకకి గొడవలు జరుగుతాయి, సో తీయొద్దు అన్నట్టుగా మీతో చెప్పారు. సో దాని గురించి మీరు ఎవరిని బేస్ చేస్తారు, ఎవరి ఫేవర్గా తీశారు? వీరప్పన్ అనే అతను ఒక రిజిస్టర్డ్ క్రిమినల్ ఆఫ్ ద కంట్రీ. సో జనరల్ పబ్లిక్కి వీరప్పన్ మీద ఒక ఇది ఉంటుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ ఫాల్స్ నోషన్. మా ఉంటే వీరప్పన్ పక్క దగ్గర ఉన్న ఊర్లో కొంతమంది తన ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి డబ్బులు ఇస్తూ ఉన్నాడు వీరప్పన్. అంతేగాని వీరప్పన్ అంతకన్నా చేసింది ఏమీ లేదు. సో తమిళనాడు ప్రజలకు కోపం వస్తుంది అనేది హైలీ ఎగ్జాజరేటెడ్ అండ్ రిడిక్యులస్ థింగ్ టు సే. ఎందుకంటే ఫైనల్గా చంపింది తమిళనాడు గవర్నమెంటే, తమిళనాడు పోలీసే. ఇందులో ఏ పోలీస్ అన్నా గవర్నమెంట్ అన్నా ప్రజల కోసమే పనిచేస్తారు. ఇందులో రాజ్కుమార్ గారికి కిడ్నాప్ చేసే సీన్ ఉందా మీ మూవీలో? లేదు, ఎందుకంటే ఇది 6 నెలలు వీరప్పన్ లాస్ట్ 6 మంత్స్ ఆఫ్ ది లైఫ్లో ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది. రాజ్ కుమార్ గారిది ఆల్మోస్ట్ 2001-2 అంతా అయిపోయింది. ఈ పర్టికులర్ ఆఫీసర్ శివరాజ్ కుమార్ ఏదైతే ప్లే చేస్తున్నాడో రాజ్ కుమార్ టైంలో అసలు అతను లీడ్ అసలు ఫోర్స్ఫుల్ లీడ్ అతను. ఈ సినిమాలో సందీప్ భరద్వాజ్ గారు శివరాజ్ కుమార్ గారు ముఖ్య పాత్రగా యాక్ట్ చేశారు. ఈ మూవీకి యాక్ట్ చేయకముందు సందీప్ భరద్వాజ్ గారు బయట ఒకలా ఉంటారు, మేకప్ చేసిన తర్వాత సినిమాలో ఒకలా ఉంటారు. మరి ఆయన చూడగానే, సందీప్ భరద్వాజ్ గారిని మీరు చూడగానే ఎస్ హీఈస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ మూవీ అని మీకు అనిపించిందా, లేదంటే మేకప్ చేసిన తర్వాత మీకు? మేకప్ అసలు ముందు చేయలేదు నేను. అంటే నేను దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా జరిగిందంటే, నేను కాస్టింగ్ డైరెక్టర్స్ ఒక టెరిఫిక్ యాక్టర్ ఉన్నారు, కొంచెం వీరప్పన్కి రిజెంబ్లెన్స్ ఉన్నది, వీరప్పన్ రిజెంబ్లెన్స్ టెరిఫిక్ యాక్టర్ అనేది దొరికే ప్రసక్తి లేదని తెలుసు. కాకపోతే ఇతను పంపించిన ఒక ఆడిషన్ టేప్ చూశాను నేను సందీప్. చూసి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక 5-6 నెలల క్రితమే నేను సందీప్ని ఓకే చేసి తనని విక్రమ్ గైక్వాడ్ అని ఒక మేకప్ మ్యాన్ దగ్గర పంపించాను. పంపించిన చూసి ఇతను వీరప్పన్ లాగా చేయడానికి వీలవుతుందా అంటే తను ఇచ్చిన అడ్వైజ్ బట్టి ఫైనల్ డిసిషన్ తీసుకుని తర్వాత తను టోటల్గా భోజనం మానేసి బొగ్గులు వచ్చేసి ఆ టోటల్ తను దాన్ని ప్రిపేర్ అయ్యింది తన బాడీ స్ట్రక్చర్ మార్చడానికి ఆ ఫేస్ మీద విక్రమ్ గైక్వాడ్ వర్క్ చేసిన మొత్తం టోటల్ ఎఫెక్ట్. అన్నిటికన్నా ముఖ్యంగా సందీప్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్, దాని వలన అతను ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాడి కళ్ళల్లో చూపు అదంతా రిఫ్లెక్ట్ చేయగలిగాడు కాబట్టి అన్నీ కలిసి ఆల్మోస్ట్ మనకు వీరప్పన్ లాగా ఉన్న ఫీలింగ్ వస్తుంది.